జగన్ పాలన అయితే చాలా వెరీ గుడ్, చాలా బాగుంది. ఆయన పరిపాలన అప్పుడు అమ్మఒడి అని, రైతు భరోసా అని ఈ పథకాలన్నీ సూపర్ ఎక్సలెంట్. కాకపోతే ఈ రాజధానుల గురించి కొంచెం మైనస్ అయ్యింది తప్ప పాలన అయితే 100కి 95 మార్క్స్ ఇయ్యచ్చు. ఎక్సలెంట్, ఏం ప్రాబ్లం లేదు. హామీలన్నీ వెల్ అండ్ గుడ్, ఏం ప్రాబ్లం లేదు హామీల్లో. కోటి రూపాయలు ఇవ్వటం అంటే అది ఎల్జీ గ్యాస్ వాళ్ళతో సంప్రదించి ఇవ్వటం అని, అదే వాళ్ళు కొంత ఎంత అమౌంట్ ఇస్తారు గవర్నమెంట్ నుంచి కూడా అమౌంట్ కలెక్షన్ చేసి మొత్తం కోటి రూపాయలు చాలా బాగుంది. అంటే కోర్టులు తీరు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జగన్ పాలన బాగా చేస్తున్నాడు కాబట్టి కోర్టులు కూడా కొంచెం మైనస్గా చూపిస్తున్నాయి. కోర్టులు కూడా జగన్ పాలన అయితే ప్రాబ్లం ఏమీ లేదు. అసలు కోర్టుల గురించి అయితే ప్రాబ్లం ఏంటంటే కోర్టు వాళ్ళు డిస్కషన్ చేసి కోర్టు లా ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఈయన ప్రకారం ఈయన వెళ్తూ ఉంటాడు. కోర్టు పోవడం బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు ఆ విషయంలో అయితే. గవర్నమెంట్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. పథకాలు అయితే వెల్ అండ్ గుడ్. మళ్ళీ జగన్ 30 సంవత్సరాలు ఎత్తనే జగనే వస్తాడు, దాంట్లో తిరగలేదు. ఎవరు ఇవ్వాల ఇప్పటి వరకు కోటి రూపాయలు ఇచ్చిన దాఖలాలు చరిత్రలో లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల, కానీ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించడం చాలా వెల్ అండ్ గుడ్. చర్యలు అయితే చాలా, టెస్టులు కూడా చాలా బాగున్నాయి. కానీ ఎక్కువ టెస్టులు చేయడం వల్ల కేసులు అనేది కామన్ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని రోగనిరోధక శక్తి సక మంచిగా ఉండేవాడికి హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. కామన్ వస్తే వైరస్ వస్తే కాపాడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ రాసుకోవడం ఎలా చేస్తే చాలా బాగుంటుంది. అది 0 అయితే కాదు, 0 పక్కన 2 అంకెలు పెట్టుకుంటే బాగుంటుంది. 0 పక్కన ఇటు సైడు లెఫ్ట్ సైడు ఒక అంకె వేసుకుంటే 10%. కక్ష సాధింపు అయితే కాదు, కక్ష సాధింపు అయితే కాదు. కక్ష సాధింపు అయితే ఇంకా చాలా వెరైటీగా ఉంటుంది, వేరే ఉంటుంది ఆ రకం. ఇది కక్ష సాధింపు అయితే కాదు. మామూలుగా ఏసీబీ మన సిబిఐ కానీ ఈ గవర్నమెంట్ ఇలా చేయటం అది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ రూల్ అంటే వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళకి సక్రమం చేస్తారు. ఎవడైనా జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవడైనా నిలదీసే హక్కు గవర్నమెంట్కి ఉంటుంది. అవన్నీ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న సమస్యలు అన్నీ కామన్, ఎవరికైనా వస్తూ ఉంటాయి. అవన్నీ కామన్, అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ పాలన అయితే వెళ్ళండి గుడ్, 95% మార్క్స్ వేయచ్చు 100కి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.